హలో ఫ్రెండ్స్, కోడి గుడ్లు కలర్ఫుల్గానా? ఎలా అంటే భయపడద్దు, ఇది ఆరోగ్యానికి ఫుల్గా సురక్షితం. పిల్లలైతే చాలా చాలా ఇష్టంగా తినేస్తారు. ఇంతకీ దేని గురించి నేను చెప్తున్నాను, ఇక్కడ చూడండి. కోడిగుడ్డు నేనేం మాయ చేయలేదు, మంత్రము వేయలేదు. చూసారా, ఇలాంటి గుడ్లు కనిపిస్తే ఇక ఎవరు మాత్రం కాదంటారు. లోపల జల్లీలాగా ఎంత బాగా కదులుతుందో కదా. సో కలర్ కలర్ ఎగ్స్ మీకోసం ప్రత్యక్షమైపోయాయి. చూసారా, ఆరెంజ్, రెడ్, గ్రీన్, ఎల్లో, బ్లూ, ఇలా రకరకాల కలర్స్లో. మరి ఇది నిజంగానే కోడిగుడ్డ కాదా? అసలు ఏంటిది తెలుసుకోవాలని ఇంట్రెస్టింగ్గా ఉంది కదా. పదండి, అసలు ఈ కలర్ ఎగ్స్లో ఉన్న సీక్రెట్ ఏంటో తెలుసుకుందాం. కలర్ ఎగ్స్ ఎలా తయారు చేసుకోవాలో సీక్రెట్ మీకోసం. ముందుగా కోడిగుడ్డు తీసుకుని పైన ఒక చిన్న హోల్ లాంటిది పెట్టుకోండి. చాలా జాగ్రత్తగా పెట్టుకొని పై పొర అలా కాస్త తొలగించి అందులో ఉన్న గుడ్డుని తీసేసేయండి. సో మీకు ఎన్ని గుడ్లు కావాలో, అంటే ఎన్ని కలర్ ఎగ్స్ కావాలో అన్నిటికీ ఇలా పైన ఒక చిన్న షాట్ లాగా హోల్ పెట్టుకొని అందులో నుంచి లోపలున్నటువంటి గుడ్డు సొన అంతా తీసేయాలి. వచ్చేసిందా? వచ్చేసింది. సో ఇలా మీకు ఎన్ని గుడ్లు కావలిస్తే అన్నీ ఖాళీగా ఉన్నటువంటి కోడిగుడ్డు పైనటువంటి ఆ షెల్ని తీసుకోవాలి. తీసుకున్నావా? ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుని అందులో బాగా నీళ్లు పోసుకొని బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ షెల్స్ని, అంటే కోడిగుడ్డు పెంకుల్ని, ఆ నీళ్ళల్లో వేసి ఉడకపెట్టాలి. సో అవి బరువు ఉండవు కదా, అందుకే తేలుతూ ఉంటాయి. వాటిని కాస్త మునిగేలాగా ఉడకపెట్టాలి. అవన్నీ ఉడికిపోయిన తర్వాత తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక 4 రకాల బౌల్స్ తీసుకోండి. అందులో 50 మిల్లీలీటర్ల వేడి నీళ్లు ఒక్కొక్క బౌల్లో వేసుకోవాలి. ఇదేదో కొంచెం సైంటిఫిక్ ప్రయోగంలాగా అనిపిస్తుందా, తినడానికేలే. సో అన్నిట్లో ఒక్కొక్క స్పూన్ షుగర్ వేసుకోవాలి. వాటిని కాస్త స్పూన్తోనే అలా కలిపేయండి. హాపా, అయిపోయిందా? ఇప్పుడు ఇంతలో ఒక 1/2 టేబుల్ స్పూన్ జెలటిన్ పౌడర్ని మిక్స్ చేసుకోండి. సో ఇది కూడా నీళ్ళలో కలిసేలాగా కాస్త స్పూన్తోనే మీరు కలుపుకోండి. మనకి ఇది స్టోర్స్లో దొరుకుతుంది ఈజీగానే, కాబట్టి యూ కెన్ బై ఇట్. సో అన్నీ కూడా కలిపేసుకున్నాం. చూసారా, కాసేపు అయితే అదే కలిసిపోతుంది, కష్టపడక్కర్లేదు. ఇప్పుడు ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క కలర్ ఫుడ్ కలర్ని మనం మిక్స్ చేయాలి. సో న్యాచురల్ ఫుడ్ కలర్స్ దొరుకుతాయి, అవి యూజ్ చేయండి. అలాగే సింథటిక్ ఫుడ్ కలర్స్ ఉంటాయి. సో మీకు ఏది బెటర్గా అనిపిస్తే యూ కెన్ టేక్ ఇట్. సో ఫస్ట్ దాంట్లో బ్లూ కలర్ వేసుకున్నాను, అండ్ సెకండ్ గ్రీన్ కలర్ చాలా చాలా తక్కువ క్వాంటిటీలో, జస్ట్ ఒక పించ్ లాగా. ఇక తర్వాత రెడ్ కలర్, బ్లడ్ రెడ్, అందుకే కొంచెం ఎక్కువ వేస్తున్నా. ఇప్పుడు ఆరెంజ్ కలర్. సో ఈ కలర్ని కూడా ఆ నీటిలో కలిపేయాలి, కలిసిపోయేలాగా కలుపుకోవాలి.
ఇవి మీరు పిల్లల దగ్గరే చేయించవచ్చు. మంచి టైంపాస్ కూడా వాళ్ళకి, ఏదో కొత్తగా చేసామన్న ఫీలింగ్ కూడా ఉంటుంది కదా. వాళ్ళని కుదురుగా కూర్చోపెట్టడం కొంచెం కష్టం అనిపించినప్పుడు ఇలాంటి ట్రయల్స్ వేయించండి. ఎందుకంటే స్టవ్ దగ్గర పెద్ద పని లేదు, ఉన్నప్పుడు మనం మేనేజ్ చేసి హెల్ప్ చేస్తే సరిపోతుంది. దట్ టూ ఇది మంచి కలర్ఫుల్గా ఉంది కాబట్టి నెక్స్ట్ టైం కూడా వాళ్ళు కొంచెం కష్టమైనా మీకు హెల్ప్ చేస్తారు. ఏమంటారు, అయిపోయిందా? పింక్ కలర్, ఎందుకంటే కలర్స్లో నాకు కొంచెం కన్ఫ్యూషన్ ఉంది, అది పింకా ఆరెంజా తెలియట్లేదు. సో ఇప్పుడు ఒక డిస్పోజబుల్ సిరంజ్ తీసుకుని అందులోకి మనం ఒక కలర్ని తీసుకుంటున్నాం, ఆ కలర్ని ఎగ్లోకి ఇంజెక్ట్ చేస్తున్నాం. సో మీరు పిప్పెట్తో కూడా వేసుకోవచ్చు, బట్ చాలా టైం తీసుకుంటుంది కదా, ఇది షార్ట్ ప్రాసెస్. సో ఒక రకమైన ఎగ్ జెల్లీస్ అనుకోండి, షాప్లో కొనే జెల్లీస్ కంటే ఇవి చాలా చాలా బెటర్ కదా. అయిపోయింది ఫిల్లింగ్. సో ఇలా అన్నీ కూడా కలర్స్ మిక్స్ చేసుకుంటున్నాం. అసలు జెల్లీస్ దేంతో చేస్తారో వద్దురా బాబు తినద్దండి అంటే మనకు తెలియకపోయినా వాళ్ళు ఎలా ఒకలా తినేస్తారు. కాబట్టి మనం కష్టపడినా ఇలాంటివి చేస్తే పర్లేదులే దీంట్లో ఏం లేదు తినండి అని చెప్పి మనమే హ్యాపీగా వాళ్ళకి ఇచ్చేయచ్చు. సో అన్ని కలర్స్ని మనం ఫిల్ చేసుకుంటున్నాం. పింక్ ఇస్ ఆల్సో ఫినిష్. సో ఇలా ఎగ్ లోపలికి అన్ని కలర్స్ వేసుకున్నాం. ఇప్పుడు ఫ్రిడ్జ్లో దీనిని దాదాపు ఒక 30 నిమిషాల పాటు స్టోర్ చేయండి. స్టోర్ చేసేస్తే నీట్గా మనకు కలర్స్ అనేవి ఫామ్ అయిపోయి మంచి జెల్లీలాగా తయారవుతుంది. ఇప్పుడు చూడండి, ఎగ్ బీట్ చేసుకున్నాం, కాస్త దాన్ని రివర్స్లో తిప్పి ఇలా చూపించారనుకోండి, నిజంగానే కోడిగుడ్లు ఈ కలర్లో ఉన్నాయా, ఏ దేశం కోడి అని అనక మానరు. వావ్, ఎంత బాగుందో గుడ్డు, ఖచ్చితమని కొరికేయాలనుందా? పిల్లల కోసం ఉంచండి. సో అన్నీ కూడా ఇలాగే మనం తయారు చేసేసుకున్నాం. ఆల్ కలర్ బాల్స్ ఆర్ రెడీ. తీయ తీయగా ఉండే కలర్ ఎగ్స్ మీకోసం, మీ పిల్లల కోసం తయారు. మరి లేట్ చేయకుండా ట్రై చేయండి. చూసారా, ఇక మీరు ఎప్పుడు ఎక్కువ కష్టపడక్కర్లేదు, పిల్లలు మీకు ఫ్యాన్స్ అయిపోతారంటే నమ్మండి. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో. కోడిగుడ్లు కలర్ఫుల్గానా? ఎలా అంటే భయపడద్దు, ఇది ఆరోగ్యానికి ఫుల్గా సురక్షితం. పిల్లలైతే చాలా చాలా ఇష్టంగా తినేస్తారు. ఇంతకీ దేని గురించి నేను చెప్తున్నాను, ఇక్కడ చూడండి కోడిగుడ్డు. నేనేం మాయ చేయలేదు, మంత్రము వేయలేదు. చూసారా, ఇలాంటి గుడ్లు కనిపిస్తే ఇక ఎవరు మాత్రం కాదంటారు. లోపల జల్లీలాగా ఎంత బాగా కదులుతుందో కదా. సో కలర్ కలర్ ఎగ్స్ మీకోసం ప్రత్యక్షమైపోయాయి. చూసారా, ఆరెంజ్, రెడ్, గ్రీన్, ఎల్లో, బ్లూ, ఇలా రకరకాల కలర్స్లో. మరి ఇది నిజంగానే కోడిగుడ్డ కాదా? అసలు ఏంటిది తెలుసుకోవాలని ఇంట్రెస్టింగ్గా ఉంది కదా. పదండి, అసలు ఈ కలర్ ఎగ్స్లో ఉన్న సీక్రెట్ ఏంటో తెలుసుకుందాం. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో.